2014 సంవత్సరం వరకు దేశంలో రాచరిక పాలన కొనసాగిందన్నారు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు. ఒకే కుటుంబం చేతిలో దేశం బంధించబడిందన్నారు. మోదీ వచ్చిన తర్వాత దేశం అభివృద్ధిలో దూసుకుపోతుందని పేర్కొన్నారు. మోదీ అనే పదాలను కించపరిచినందుకు రాహుల్ సస్పెండ్ అయ్యారని తెలిపారు. మన 2014 దాకా ఈ దేశంలో ఒక రాచరిక పాలన, ఒక కుటుంబ పరిపాలన జరుగుతుండేది. దాని తర్వాత నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పాలకులు, పుత్రుడైనటువంటి రాహుల్ గాంధీ నరేంద్ర మోడీ గారిని మోదీ అనేటువంటి శబ్దాన్ని, అది మోదీ అనేది వారి యొక్క కమ్యూనిటీకి సంబంధించినటువంటి పేరు. ఈ మోదీ అనేటువంటి పేరులో అనేక మంది అవినీతిపరులు ఉన్నారు. మోదీ కూడా అలాంటి వాడే. ఇది అహంకార పూరితమైనటువంటి ఆలోచనతో చేసినటువంటి ఒక కామెంట్. ఒక రాచరిక వ్యవస్థలో ఉన్న ఆలోచనతో ఒక నెహ్రూ కుటుంబంలో, ఇందిరాగాంధీ కుటుంబంలో, రాజీవ్ గాంధీ కుటుంబంలో వీళ్ళు వాడు పుత్రుడిగా, వాళ్ళ పుత్రుడిగా వారు ఒక నిమ్న వర్గం కులాన్ని విమర్శిస్తూ హేళనగా మాట్లాడే ధోరణి ఈవేళ కోర్టు వారికి శిక్ష విధించింది. మన 2014 దాకా ఈ దేశంలో ఒక రాచరిక పా